నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే గ్రేటర్ విశాఖ పెందుర్తి జంక్షన్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడం కోసం అధికారులను వెంటబెట్టుకొని పెందుర్తి శాసన సభ్యులు పర్యటించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళటం ద్వారా పడులకు కొంత అంతరాయం కలిగిందని త్వరగా ఈ సమస్య పరిష్కార దిశగా అభివృద్ధి కోసం ఆలోచిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ ఎస్ఐ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆ టైమింగ్స్ లో వెళ్ళడానికి మాత్రం వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏదైతే ముఖ్యంగా మన జీవీఎంసీ వర్క్స్ అవుతున్నాయో, జీవీఎంసీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్స్ కానీ ఇటువంటి జీవీఎంసీ వర్క్స్ అవుతున్నప్పుడు కొంతవరకు ఆ వెహికల్స్ వరకు కూడా పర్మిషన్ ఇవ్వమని, ఎందుకంటే వర్క్స్కి సంబంధించి లేబర్ అంతా కూడా ఉండరు. జీవీఎంసీకి సంబంధించిన వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటి వరకు కొంత అవకాశం ఇవ్వమని చెప్పి మేము కూడా వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ పెట్టుకోవడం మేము కూడా కోరడం జరిగింది. కానీ మిగతా హెవీ వెహికల్స్ అనుకుంటే నాకు తెలిసి వాటి వాళ్ళకి ఇచ్చినటువంటి స్పెసిఫిక్ టైమింగ్స్లోనే తప్ప మిగతా టైమింగ్స్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాటిని ఎట్టి పరిస్థితులు ఉపయోగించేది లేదు. మీ దృష్టికి ఏమైనా వస్తే సరే మాకు చెప్పండి, ఖచ్చితంగా వాటిని అరికడతాను. అక్కడ ఉదయం పూట కొన్ని వేల మంది బస్సుల ద్వారా సిటీలోకి కానీ వారి అవసరాల నిమిత్తం ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థులు చాలామంది, కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వెళ్ళేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఏదైతే మనకు వైజాగ్ రూట్లో సరైనటువంటి బస్ స్టాప్ లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, షెల్టర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ కొత్తగా మనం ఒక బస్ షెల్టర్ కట్టాలి అంటే అక్కడ ఏదైతే కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయో ఇంకా అక్కడ మనకి జంక్షన్ నేరో అవ్వడం, దాని మీద కోర్టు కేసులు ఎక్కువగా ఉండడం వల్ల అది ఇప్పుడు అంత త్వరతగతిన అయ్యేటువంటి పూర్తయ్యేటువంటి ఇష్యూ కాదు. కాబట్టి ఏదైతే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి షెల్టర్ కల్పించేటువంటి విధంగా, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా ఉండడానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మీద ఈరోజు కూడల్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గౌరవ అధికారులందరూ కూడా జెడ్సీ గారు, అలాగే ఆర్ఎం గారు అందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే కొత్త వలస రూట్లో ఉన్నటువంటి బస్ స్టాప్స్ని సరిగ్గా ఉపయోగించుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అదేవిధంగా వచ్చిన ప్రయాణికులందరికీ కూడా షెల్టర్ కల్పించేటువంటి విధంగా ఏ రకంగా ఏర్పాట్లు చేయాలి అనేటువంటిది మరి ఇవాళ పెద్దలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నప్ప నాయుడు గారు, నేను అలాగే ఇతర సీనియర్ నాయకులు రామ్ నాయుడు గారు అందరూ కూడా వచ్చి అధికారులందరి సమయంలో అన్నీ కూడా చూడటం జరిగింది. అయితే మొదటగా ఒకసారి ఒక ట్రయల్ రాన్ చేద్దాం, ఒక రెండు మూడు రోజులు చేసిన తర్వాత ఏ రకమైనటువంటి ట్రాఫిక్గా మనం తదుపరిగా ఏ రకం ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని దాన్ని కూడా ఆలోచించారు. ఒక 4-5 డేస్ ట్రయల్ రన్ చేసి పూర్తిగా ఏదైతే అక్కడ డివైడర్ మీద పిల్లలందరూ కూడా నిలబడి ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ షెల్టర్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. సో మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడం కనిపెట్టాలని ఇప్పుడే దానికి సంబంధించిన వివరాలు కూడా తెచ్చాను. సుమారుగా 40 మంది దీని మీద సుమారుగా వివిధ రకాలుగా వాళ్ళకి కేసులన్నీ కూడా వేయడం జరిగింది. దాని తాలూకా మ్యాప్ కానీ అన్నీ కూడా తెచ్చాము. వాళ్ళకి ఇండివిజువల్ స్ట్రక్చర్స్ తాలూకా నంబర్స్ అన్నీ కూడా రప్పించుకున్నాం. ఈ రోజు నుంచే దీని మీద వర్కౌట్ చేస్తున్నాము. వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వివరాలు కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్నప్ప నాయుడు గారు, మేమందరం కూడా వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పించి వాళ్ళకి పీడిఆర్లు ఇవ్వడం, అన్ని రకాలుగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా చేసి ఇక్కడ పూర్తిగా ఈ జంక్షన్ పూర్తిగా అభివృద్ధి చేస్తాం సార్. అలాగే పురగాల పాలకం రాజగారు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది గతంలో కులగానపాలానికి సంబంధించి, కులగానపాలం వెళ్ళేటువంటి రూట్కి సంబంధించి అది 40 ఫీట్ రోడ్ చేయడానికి 1,47,00,000 రూపాయలకి అప్పలనాయుడు అనేటువంటి వ్యక్తి టెండర్ కూడా అయిపోయింది, టెండర్ కూడా ఆయన పాడుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి అదనంగా ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ ఏదైతే మధ్యలో ఉన్నటువంటి పోల్స్ షిఫ్టింగ్కి 46 లక్షలు అదనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మొన్న గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు కూడా కలిసి చెప్పడం జరిగింది. అది ఒక 10 రోజుల్లో అది కూడా అయిపోతే సంక్రాంతి లోపు ఆ పనులు అనుకుంటూ మొదలవుతాయి. వచ్చేస్తుంది ఒకటి మహా అయ్యేసి ఉంటాయి.